హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. మన ఛానల్లో మొక్కల గురించి ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతుంటాం కదా, అలాగే ఈరోజు మందుల గురించి వాటికో ఎలా పనిచేస్తాయి అవన్నీ కూడా పెడతాను. మందులు కూడా మీ అందరికి పంపాలని అన్ని తయారు చేసి పెట్టాను. ముందు ఒక కొంత పార్సల్ తయారు చేసాం, అవన్నీ మీ అందరికీ పంపడానికి చూస్తాను. నేను ఈరోజు నా నెంబరు షార్ట్ వీడియోలో పెడుతుంటాను, ఎవరైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోండి. దగ్గర దగ్గర వాళ్ళు ముందు కార్గోలో వేద్దామని చూస్తున్నాను అనమాట. అవి దేనికి పనికి వస్తాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. ప్లస్ రేపొద్దున కూడా ఒక ఫుల్ వీడియో పెడతాను, దాంట్లో కూడా మీకు క్లారిటీగా మందులు దేనికి పనికి వస్తాయి కూడా అర్థమయ్యేలా చెప్తాను. ఇవన్నీ చూసారా, మన పూణె వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మొక్కలు. అప్పుడు వీడియో తీసాను, పెట్టలేకపోయాను. ఇప్పుడు పెడతాను చూడండి, ఇలాంటి వెరైటీలుగా అవి ఎలా పనిచేస్తాయి ఏంటని నేను ఆ మందుల గురించి అన్ని క్లారిటీగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఏదైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి ఖచ్చితంగానే. వీటన్నిటినీ ఎక్కువగా చాలామంది కొన్న 10 రోజులకే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటి అవి ఎండలో పెరిగే మొక్కల, నీడలో పెరిగే మొక్కలు చాలామందికి తెలియకపోవడం వల్ల ఫస్ట్ అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది తేక్ గులాబీలు, డబల్ కలర్ గులాబీలు ఇవన్నీ మనం తెచ్చామన్నమాట. ఇవన్నీ ఈసారి మళ్ళీ తీసుకొస్తాను, కానీ మొక్కలు పంపడం కుదరట్లేదండి ఈసారి, చూడాలి. ఇంకేవి చూసారా, మందారం చెట్లకి, మల్లె చెట్లకి, జాతి చెట్లకి ఆకులు కొరుకుతున్నట్టు, ప్లస్ చిన్న చిన్న పురుగులు కనబడుతుంటాయి కదా, అలాంటి వాటికి చాలా బాగా పనికొస్తుంది. మొక్క కూడా పచ్చగా హెల్దీగా ఉంటుంది. ఇది గులాబీల కోసం ప్రత్యేకంగా అందరు అడిగే దివ్య ఔషధం అనుకోవచ్చు నాకు తెలిసి. చూడండి, మామూలుగా మొగ్గల మీద చిన్న చిన్న పెయిన్ లాగా పట్టి, ప్లస్ మొగ్గ అంతా కొరికి పువ్వు సరిగా రాకపోవడం, దానికి చాలా బాగా పనికొస్తుంది ఈ మందులు. ఇవన్నీ మేము తయారు చేసి ఇంక ఇలా ప్యాక్ చేస్తున్నాను అనమాట సంచుల్లో. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటనేది రేపొద్దున ఇప్పుడు ఒక అరగంటలో షార్ట్ వీడియోలో పెడతాను, ప్లస్ దానికోసం ఫుల్గా వీడియో కూడా పెడతాను. ఇవి దేనికి పనికి వస్తాయి, వేప పిండి, వర్మి కంపోస్టు, పురుగు మందులు, బలం మందులు, అన్నీ ఇంకా నత్తల మందులు ఇవన్నీ ఉన్నాయి, అవన్నిటి కోసం చెప్తాను. గులాబీలు ఇంత అందంగా రావాలంటే ఆ మందులు ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వేయాలి, నెలకు ఒకసారి వేయాలి అన్నీ చెప్తుంటాను. ఇలాంటి చామంతులు చాలామంది అడుగుతున్నారండి నిజంగా, ఈ 5 కలర్స్ చామంతులు ప్రస్తుతం మన దగ్గర లేవు. ఇవి ఈ నెలలో వెళ్ళాలి, నవంబర్ నెలలో వెళ్ళాలి. మొన్నటి నెల అనుకున్నది కుదరలేదు, నవంబర్లో వెళ్ళి ఖచ్చితంగా తేవాలి. మంచి మంచి వెరైటీలు పూణె నుంచి తీసుకురావాలి, ఎందుకంటే జనాలకి రోజుకు కొత్త వెరైటీ కనబడుతుంటే వాళ్ళకి చెప్పలేని ఆనందం కనబడుతుంటుంది అన్నమాట వాళ్ళ కళ్ళల్లో. ఈసారి మంచి మంచి వెరైటీలు తీసుకొస్తాను కరెక్ట్గా. ఇది అబ్రకదబ్రా చూసారు కదా, 2 కలర్స్ ఉంటాయి పూల్లో. దీనికైనా సరే, ఏ గులాబీకైనా సరే, ఇప్పుడు నేను చూపించిన మందులు వీక్లీ వన్స్ లేదంటే 15 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఇవి పై స్ప్రే చేసే మందులు నేను చూపించాను, ఆ సంచిలో ఉన్నవన్నీ బలానికి మట్టిలో వేసేది కూడా నెలకు ఒకసారి వేయాలండి. అదన్నీ ఎలా వేయాలి ఏంటనేది కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. రేపొద్దున ఫుల్ వీడియో తీసి పెట్టాను, అది మీరు ఎవడైనా చూడాలని కూడా చూడొచ్చు. దాంట్లో నా నెంబర్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. దాని రేటు అన్నీ చెప్తాను మీకు, ఎంత అవుతుంది ఏంటనేది క్లారిటీగా. గులాబీలు ఇంత అందంగా రావడానికి మేము నర్సరీ వాళ్ళు ఏమేమి వాడతారో అవన్నీ నేను తెచ్చిపెట్టాను వాళ్ళని అడిగి. ముందు ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇవి పట్టుకెళ్ళిన తర్వాత మన కస్టమర్లు ఒకవేళ బాగుందన్నారనుకో చాలా హ్యాపీ, అదర్త్ ఇంకా ఎక్కువ మందికి పంపొచ్చు. చూస్తున్నారు కదా ఎంత వాళ్ళు అయితే వారం కొడతారండి బెంగళూరు రైతులు. వారానికి అయితే 2 రోజులు వర్షం వచ్చింది అనుకో, 3 రోజులు కొట్టాల్సిందే, ఎందుకంటే వర్షాన్ని కొట్టలేదు అనుకో మందులు, గులాబీ ఆకంతా రాలిపోద్ది మొత్తం, ఎందుకు పనిచేయదు. సపోజ్ ఈ రోజు వర్షం, రేపు వర్షం, ఒక 10 రోజులు తుఫాను పెట్టేసింది సపోజ్, మీ అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. 10 రోజులు తుఫాను వచ్చిన తర్వాత ఈ రోజు వర్షం, రేపు వర్షం, ఎల్లుండు 1 గంట సేపు తెరిపించింది అనుకో, ఆ గంటలోనే మందు కొట్టేస్తారు. మళ్ళీ 1 గంట ఆగిపోతే చాలు, ఆ మందు పవరంతా చెట్లకు వెళ్ళిపోయి చెట్టు ఆకు రాలకుండా పురుగు గట్ట పట్టకుండా ఆ మందులు చూస్తారన్నమాట. గులాబీ రైతులు వర్షం వచ్చినప్పుడల్లా మందు కొడుతూనే ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. మందులతోనే గులాబీలు అంత అందంగా కనబడుతున్నాయి మనకి. చూసారా, ఈ చామంతులు అయితే చాలా బాగా బతికినాయి మనం తెచ్చాను కదా, పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ మరి చాలా బాగా బతికినాయని చెప్పారు మరి దగ్గర దగ్గరలో. మరి ఈసారి ఎక్కువ తేవాలి, అవి ఎక్కువ తెచ్చి జనాలకి అంత అందుబాటులో ఇవ్వాలని చూస్తున్నాను. మరి మొక్కల ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిపోతుంది నాకు, ముందు మందులు అలవాటు అయిందనుకో మొక్కలు చూడాలి, తర్వాత చూడడానికి చాలా బాగున్నాయి కదండి. చూస్తుంటే అసలు నాకు అసలు ఉతల బుద్ధి లేదు, పూనాలు చూసి మన ఏరియాకి బతికితే లేదని చిన్న డౌట్తో తక్కువ మొక్కలు తీసుకొచ్చినామంట కొద్ది కొద్దిగానే, లేదంటే చాలా ఎక్కువ తీసుకోవద్దు, రేట్ ఎక్కువైనా పర్లేదని. దాని తగ్గట్టు యూట్యూబ్లో చూసి చాలామంది ఈ మొక్కల కోసం వచ్చారు, పాపం చాలామంది పట్టుకెళ్ళారు, కొంచెం మంది లేవని వెళ్ళిపోయారు.
వాళ్ళ కోసమైనా తేవాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు. మంచి మంచి వెరైటీలు ప్రతిరోజు ఏదో వెరైటీ టెస్ట్ పెడుతూనే ఉంటాను మీ అందరి కోసం. మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కాల్ చేసి అడగండి, చెప్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మందులు మొక్కలకి మంచి మంచి మందులు పంపడానికి కోసం మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇలా అందంగా రావాలంటే ఆ మందులు ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చు. నా నెంబరు ఈరోజు షార్ట్ వీడియోలో పెడతాను, ఎవరైనా కావాలతో వెళ్ళి చూడొచ్చు. సరే, డబుల్ కలర్ గులాబీలు వీటికి ఖచ్చితంగా బలం మందు ఇచ్చాడండి ఒక అతను. డిఏపితో పాటు వేరే మందు కలపమని ఇచ్చాడు. ఆ మందు వేస్తే చాలా బాగా బలంగా వస్తాయని చెప్పాడు అనమాట. అది కూడా మీ అందరి కోసం ఈ వీడియోలో పెడతాను, ఈ వీడియోలో షార్ట్ వీడియోలు పెడతాను, చూడండి. చూసారా జరబర ఇంత పచ్చగా ఉండడం కోసం వాళ్ళు ఇన్ని మందులు కొడతారనుకున్నారు మొక్కలకి. చాలా బాగుంది కదండి జరబర నిజంగా చూస్తుంటే. పెళ్ళిళ్ళకి డెకరేషన్ భలే చేస్తారు వీటిని. ఇవి ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో మనం వద్దు వద్దు అన్నా సరే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుందండి. దీనికి ఎండ తగలాలి, వాతావరణం చల్లగా ఉండాలి. నైట్ టైం మంచు కురుస్తుండాలి, పగలేమో ఎండ కాస్తుండాలి, అప్పుడు జరబర అనేది చాలా బాగుంటుంది. జరబర నీడలు పెట్టుకోండి, ఎండలు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. జరబర ఎప్పుడైనా వర్షాకాలం కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. వర్షాకాలం అయినా బాగానే ఉంటుంది, కానీ నీడలో పెట్టకూడదు చెట్టును, బాగా ఎండలో పెట్టాలి. చూసారు కదా మన దగ్గరకు వచ్చే జనాలు ఖచ్చితంగా ఆ చామంతులను అలా చూస్తూనే ఉండిపోయారు మొన్నటిదాకానే. ఇవి చూడండి తరువునియం సీజనల్స్లో ముండి మొక్కలండి. ఎవరైనా ఖచ్చితంగా కుండీలో వేసుకోవచ్చు. పట్టుకెళ్తే చచ్చిపోతాయి అనే ఆలోచన ఈ మొక్కలు నేను పోసిలో అలా అనుకున్నాండి. సీజనల్ చచ్చిపోతున్నారు బాబు, చిరాకు వచ్చేస్తుంది. నా దగ్గర చచ్చిపోతుంటే మన దగ్గర పట్టుకెళ్ళి కస్టమర్లకి ఎలా బతుకుతాయని ఆలోచన నాకు. కానీ అది ఒక్క మొక్క ఒకసారి 10 మొక్కలు తెస్తే అవి గాలికి ఎగిరి ఇత్తనాలు మొత్తం నర్సరీ మొత్తం మొక్కలు వచ్చేసినాయి. అది ట్రై చేయండి తరువునియం. ఇది తేగ గులాబీలు. ఒక ఆవిడ తేగ గులాబీలు పట్టుకెళ్ళి 16 సైజు కుండీలు పెద్ద కుండీలు వేసిందంట. చాలా బాగా పూలు వచ్చినాయని ఇంకో మొక్క పట్టుకెళ్ళారన్నమాట. వచ్చి మా పక్క ఊరు నుంచి వచ్చి పట్టుకెళ్ళారన్నమాట. చూసారు కదండి ఇవన్నీ డబుల్ కలర్. ఒకే చెట్టుకి 2 కలర్స్ ఉంటాయన్నమాట, ఆరెంజ్ ఎల్లో, అలా వైటు రెడ్ అలా 2 కలర్స్ ఉన్న మొక్కలు కూడా ఉంటాయండి. కానీ ఒకే చెట్టుకి 2-3 మొక్కలు అంటు కడుతుంటారు అంతే. ఇది కింద ఏమో ఆరెంజ్ వచ్చింది, పైన ఎల్లో వచ్చింది. చూసారు కదా ఈ చెట్టు. అలాగా ఒక్కో చెట్టుకి 2-3 కలర్స్ మొక్కలు కూడా ఉంటాయి. కానీ ఒక మొక్కకి వేరే మొక్క తెచ్చి అంటు కడుతుంటారు అనమాట. అవి అతికిపోయి ఒకే చెట్టుకి 2 కలర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఒకే చెట్టుకి 2 కలర్స్ అనేవి దానికి అదే రాదు, అంటు కడితే వస్తుంది. అలాగా మన దగ్గర ఏమైనా డిఫరెంట్ వెరైటీలు కనపడుతూ ఉంటే తీసుకొస్తూ ఉంటాను. మన చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి మాకు డిఫరెంట్ వెరైటీ కావాలంటారు. ఫుల్ రెడ్ కనకాంబరం ఏంటి, ఎనీ టైం సంపంగి ఏంటి, అవన్నీ పాత వీడియోలో పెట్టిన ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. చూసారు కదా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. వీటిని ఎలా పెంచుకోవాలి, చాలా చిన్న చిన్న టిప్స్ తెలిస్తే మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు. 1-2 టిప్స్ తెలియక చాలామంది పాడు చేసుకుంటూ ఉంటారు మొక్కల్ని. ఇది బోన్సే మొక్కలండి. దాని పక్కన కోలీసులు, మనీ ప్లాంట్లు, మొత్తం మన దగ్గర వచ్చే కస్టమర్లందరికీ నాకు అర్థమైనట్టు చెప్తుంటాను. ఇది ఇక్కడ పెట్టుకోండి మేడం, దీనికి ఈ మందు వేసుకోండి అని అర్థమయ్యేలా చెప్తూ ఉంటాను అనమాట. చూసారా ఫిలోడెండ్రాన్లో ఇది బ్లాక్ కలరు, చాలా బాగుంది కదా. ఇలాంటివే కాదు సక్లెన్స్ కూడా చాలామంది తెచ్చుకుని చనిపోయిస్తూ ఉంటారు నాకు తెలిసి. వర్షం పడకూడదండి, నీరు ఎక్కువ ఉండకూడదు సక్లెన్స్కి, గుర్తుపెట్టుకోండి. ఎంత నీరు తక్కువ ఉంటే అంత బాగా బ్రతుకుతాయి సక్లెన్స్ క్యాక్టస్ని. చల్లటి గాలి తగలాలి, నీరు ఉండకూడదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంక ఏ డౌట్ వచ్చినా సరే రేపటి వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. మంచి మంచి మందులు చూస్తున్నాను షార్ట్ వీడియోలో ఈరోజు పెడతాను.